भारतीय जनता पार्टी कार्यकर्ता की नमस्कार रुपल जॉन अब भारतीय जनता पार्टी मोदी गारी नायकत्वा मोदी गारी बलपरचे देशभक्ति निरूपे मन जॉन जी दर्वा एलक्ष असेंबली तरह लोकसभा लोकसभा अंदर कृषि वाल भारतीय जनता पार्टी गेलिंद इला मल्ल असेंगे वस्तनाई आर ना कार्यकर्ता की प्रोग्रेस रिपोर्ट इतना निजामाबाद पार्लमेंट बीजेपी होने सारी पद्धति पर्फॉमेंस अवसर ले अन्नी निजकवर्ग वारी वस्त असेंगे बोधन निजकवर्ग मेडपाटी प्रकाश रेड्डी गारिनि जॉइन चेपिंचिन मनं मेडपाटी प्रकाश रेड्डी गारंटे 2014 లో తెలుగుదేశం నుంచి కంటెస్ట్ చేసి 26000 ఓట్లు ఆయనకు రావడం జరిగింది 2014 లో తెలంగాణ ఏర్పడింది తెలుగుదేశానికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి ఆ సమయంలో 26000 ఓట్లు ఆయనకు వచ్చింది మాజీ జెడ్పిటిసి నవీపేట్ మోహన్ రెడ్డి గారు ఆల్ ఇండియా రైస్ మిల్లర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఆయనని జాయిన్ చేసుకోవడం జరిగింది వీళ్ళిద్దరిని కూడా నేనే జాయిన్ చేయించాను అలిద్దరిట్లో వర్క్ పని బాగా చేసుకుంటే పార్టీ నాయకత్వం వాళ్ళకి టికెట్ ఇస్తారు నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ సెగ్మెంట్ దినేష్ కులాచారి ఆయన భార్య మార్కెట్ కమిటీ చైర్మన్ ఉండే నిజామాబాద్ కి టిఆర్ఎస్ ఈయన కూడా ఒరిజినల్ తెలుగుదేశం మండల వెంకటేశ్వరరావు గారి శిష్యుడు ఈయన కూడా జెడ్పిటీసీ ఉండే ఈయన భార్య మార్కెట్ కమిటీ చైర్మన్ ఉండే ఈయన కూడా జాయిన్ అయిపోయి 3 సంవత్సరాలు జాయిన్ అయ్యేటప్పుడు పెద్ద సంఖ్యలో ఎంపీటీసీలు ఎంపీపీని తీసుకొచ్చి జాయిన్ అవడం జరిగింది ఆయన పనిచేసుకుంటాం అక్కడ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు భూపతి రెడ్డి గారు జాయిన్ అయితే అన్నారు నేను స్వాగతం పలికినాను ఆయనకు టికెట్ గ్యారంటీ అన్నాడు టికెట్ గ్యారంటీ నేనే తీయలేను అంటే ఆయన మరి ఏం ఆలోచించుకున్నాడు ఆయన కాంగ్రెస్ లోనే కంటిన్యూ అవుతున్నాడు వస్తాడా రాడా తెలియదు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ధన్పాల్ సూర్యనారాయణ గుప్త గారు ఆల్రెడీ ఉన్నారు ఎండల లక్ష్మీనారాయణ గారు సీనియర్ నాయకులు ఆయన ఉన్నారు దానికి తోడు బస్వా లక్ష్మీ నరసయ్య గారు జిల్లా అధ్యక్షుడు నా తోటి జాయిన్ అయిన ఆయన ఉన్నారు ముగ్గురింట్లో ఓవర్ పాపులర్ అయితే పార్టీ ఆయనకి టికెట్ ఇచ్చుకుంటది కొట్లాడతారు బాల్కొండ నియోజకవర్గంకి వస్తే శ్రీమతి అన్నపూర్ణమ్మ గారు 2 సార్లు ఆమె ఎమ్మెల్యే ఆమె భర్త ఎన్టీ రామారావు కేబినెట్ లో సీనియర్ మంత్రి ఆయన లేరు ఇప్పుడు పెద్ద రాజకీయ కుటుంబం హుందాగల కుటుంబం హుందా అయిన రాజకీయాలు ఉన్న జమానాలో ఓ డీసీ నివాస్ ఓ సంతోష్ రెడ్డి వీళ్ళు మండల వెంకటేశ్వరరావు గారు సుదర్శన్ రెడ్డి గారు వీళ్ళందరూ సీనియర్లు ఆ జిల్లాలో అందరికీ 75 సంవత్సరాలు లేదా యాక్టివ్ పాలిటిక్స్ లేరు ఉన్నోళ్ళు కూడా సమ వయసు బాగా ఉంది ఆ జమానాల కొద్దిగా ఒక 10 సంవత్సరాలు తక్కువ వయసులో ఉండి అంత హుందాతనంగా రాజకీయం చేసిన వాళ్ళు అన్నపూర్ణమ్మ గారు ఆమె జాయిన్ అవడం జరిగింది 3 సంవత్సరాల పైన అయిపోయింది ఆమె తనయుడు మల్లికార్జున రెడ్డి గారు ఆయన కూడా 2014లో తెలుగుదేశం పార్టీ నుంచి వ్యతిరేక పవనాలు వీస్తుంటే ఆయన కూడా నిలబడి 26000 ఓట్లు వచ్చినాయి వాళ్ళు వాళ్ళ ఉన్న బలగం తోటి మొత్తం 3 నవంబర్ 2019లో జాయిన్ అయింది గాయని పంజేసుకుంటా ఉన్నారు పాల్గొండ నియోజకవర్గంలో మల్లికార్జున రెడ్డి కూడా 2014లో తెలుగుదేశానికి వెళ్లి 26-27 ఓట్లు వచ్చినాయి ఇది పాల్గొండ నియోజకవర్గం కోరుట్ల నియోజకవర్గానికి వస్తే అక్కడ సునీత వెంకట్ గారు మాజీ జెడ్పిటిసి ఆమె జాయిన్ అయ్యి ఆమె భర్త కంటెస్ట్ చేసినట్టు పోయినసారి దాదాపు 20000 ఓట్లు వచ్చినట్టున్నాయి 2018 ఎలక్షన్లో దాని తర్వాత కంటిన్యూస్ గా పనిచేస్తున్నారు దాని తర్వాత యువకుడు నవీన్ సురభి నవీన్ కుమార్ జాయిన్ అయ్యాడు ఆయన సీనియర్ నాయకుడు బీజేపీ సీనియర్ నాయకుడు కొడుకు ఆయన పనిచేసుకుంటా ఉన్నాడు మంచి యువకుడు అది కాకుండా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంది స్వాగతం పలికినము ఆయన ముహూర్తం చూసుకుని ఆయన జాయిన్ అయ్యారు ఇదే అయిపోయినాక జగిత్యాల నియోజకవర్గానికి వస్తే పసుపు ఉద్యమం చేసిన పన్నాల తిరుపతి రెడ్డి పసుపు ఉద్యమకారి రైతుల ఐక్య వేదిక అధ్యక్షుడు ఆయన అధ్యక్షతన 178 మంది నామినేషన్ చేసిండ్రు ఆయనతో పాటు ఒక 25 మంది నామినేషన్ చేసిన రైతులు జాయిన్ అవడం జరిగింది
ఆయన ఒక రైతు ఉద్యమకారుడుగా రైతు శ్రేయోభిలాషిగా ఆయన పని చేసుకుంటా ఉన్నాడు. అదే విధంగా అక్కడ మున్సిపల్ చైర్పర్సన్ భోగా శ్రావణి గారు, డాక్టర్ భోగా శ్రావణి గారు ఇంకా 2 సంవత్సరాలు ఆమె టర్మ్ ఉన్నా కూడా రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఒకవైపు రైతు, ఇంకోవైపు ఒక పదవికి త్యాగం చేసి బీజేపీలోకి వచ్చిన మహిళ, డాక్టర్ మహిళ, ఇద్దరు పనిచేసుకుంటా ఉన్నారు. పార్టీ నాయకత్వం ఎవరికి ఎవరు గెలుస్తారో, ఎవరు గెలుపు అవకాశం ఉంటే వాళ్ళు టికెట్ ఇచ్చుకుంటారు. ఇక ఆర్మూర్ నియోజకవర్గానికి వస్తే అక్కడ కంచెట్టి గంగాధర్ గారు మాజీ మున్సిపల్ చైర్మన్, ఆయన జాయిన్ అవడం జరిగింది. సీనియర్ నాయకుడు పలిగంగారెడ్డి గారు ఉన్నారు అక్కడ. అక్కడ సీనియర్ నాయకులు ఆల్జాపూర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఇంకా ఇంకొక 2 జాయినింగ్లు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయి. ఆలూరు గంగారెడ్డి గారు కూతురు జాయిన్ అవడం జరిగింది. వీళ్ళందరూ కూడా యాస్పిరెంట్. వీళ్ళందరూ ఎవరు పని బాగా చేసుకుంటారు, కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు బలం ఉన్నారా, వీళ్ళ దాంట్లో అది పార్టీ నిర్ణయం చేసుకుంటారు. పార్టీ నా పని జాయినింగ్ చేపియటము, పార్టీలు పార్టీని పెంచడం. 7 నియోజకవర్గాలలో కూడా ఎక్కడ కూడా ఖాళీ లేవు, కాంపిటీషన్ ఉన్నది. నా దృష్టిలో నిజామాబాద్ పార్లమెంట్ లో ఎంత ఎన్ని జాయినింగ్ అయితే అయినాయో, ఎంత కాంపిటీషన్ అయితున్నదో నాకు తెలిసి ఏ పార్లమెంట్ నియోజకవర్గం ఇది లేదు. ఇది మోదీ గారి ఆశీస్సులతోటి, మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఆశీస్సులతోటి జాయినింగ్ అవ్వడం జరిగింది. ఇంకా అవుతాయి, ఇంకా ఐఐటి ఉన్నాయి. అక్కడ బీజేపీ తప్ప ప్రత్యామ్నాయం వేరేది లేదు అన్న పరిస్థితిలో నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ఉన్నది. కాబట్టి మేము ఫస్ట్ స్టేజ్ లో లేము, జాయినింగ్ ఫస్ట్ స్టేజ్ అయిపోయింది. దాని తర్వాత కాంపిటీషన్ వాళ్ళకి, వాళ్ళ జాయినింగ్లు అయిపోయినాయి. తర్వాత ఎక్కడెక్కడ మనము వీక్ గా ఉన్నాము, అక్కడక్కడ మండలాలలో మండల స్థాయి నాయకుల జాయినింగ్ల మీద దృష్టిలో నడుస్తున్నది. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ 3వ స్టేజ్ లో ఉన్నది, 1వ స్టేజ్ లో లేదు. కాబట్టి కొంచెం దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. మనమంటే ఎదుగుదల, నిజామాబాద్ లో బీజేపీ ఎదుగుతున్నది అన్న కొంచెం జెలసీనో మరి ఏందో, కొద్దిగా దుష్ప్రచారం జరుగుతున్నది. ఏదో ఎవరు అడ్డుకుంటున్నారని అక్కడ అక్కడ జాయినింగ్లు ఆపడానికి కాదు, అది ఉన్నదే హౌస్ఫుల్. వచ్చేటోళ్ళు అందరూ ఆల్రెడీ జాయిన్ అయ్యి సీనియర్ లో పనిచేసే తోటి సమన్వయంగా పనిచేసేటోళ్ళు అందరికీ స్వాగతిస్తాం. కాబట్టి ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి నేను ఇచ్చే ప్రోగ్రెస్ రిపోర్ట్. 7 నియోజకవర్గాలలో కూడా బీఆర్ఎస్ పార్టీకి పూర్తి ఫైట్ ఇస్తాం. అన్ని గెలిచే అవకాశాలు కూడా నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉంది. ధన్యవాదాలు. భరత్ మాతాకి జై.